హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను యూడిమీ. సో ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్, ఇలా చాలా కోర్సెస్ అయితే ఉంటాయి కదా. సో ఆ కోర్సెస్ అన్ని మనకి ఇచ్చే ప్లాట్ఫామ్. సో ఇందులో మనం కోర్సెస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో రికార్డెడ్ వీడియోస్ అయితే ఉంటాయి. సో అవన్నీ నేర్చుకున్నాక మనకు ఒక టెస్ట్ అయితే పెడతారు. సో ఆ టెస్ట్లో మనం మినిమం 50% అయితే వస్తే మనకు సర్టిఫికెట్ కూడా అయితే వస్తుంది. సో ఈ సర్టిఫికెట్ మీరు రెజ్యూమ్లో కూడా యూస్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, అండ్ మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ జాబ్ కోర్స్ తీసుకున్నారనుకోండి, సో మీకు సర్టిఫికెట్ వస్తే మీరు డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కూడా అప్లై చేయొచ్చు. బట్ ఇందులో ఒక స్మాల్ కిటిక అయితే ఉంది. సో ఇష్యూ అనుకోవడానొచ్చు, కిటిక కాదు. సో కొన్ని కంపెనీస్ ఈ యూడిమీ ప్లాట్ఫామ్ని ఓకే చేస్తాయి ఈ సర్టిఫికెట్ని, కొన్ని కంపెనీస్ ఓకే చేయవు. అదొక రిస్క్ ఫ్యాక్టర్ ఇందులో. బట్ ఏంటంటే, ఇలా ఓకే చేసే వాటి కంపెనీకి మీరు అప్లై చేసుకుంటే మీరు ఈజీగా ప్లేస్ అవ్వచ్చు. సో ఇలా మనకి ఈ యూడిమీ కోర్సెస్ అయితే ఉంటాయి. సో మనకి సర్టిఫికెట్స్ అయితే ఇలా వస్తాయి. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొన్ని ఫ్రీ కోర్సెస్. బట్ స్టార్టింగ్గా చెప్తున్నా, ఈ ఫ్రీ కోర్స్ వల్ల మీకైతే సర్టిఫికెట్ అయితే రాదు గాయస్, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే నేను మనీ పెట్టి కోర్స్ తీసుకుని బట్ ఆ కోర్సు నాకు అర్థం కాక వేస్ట్ అయిపోయింది ఆ మనీ అని అనుకునే వాళ్ళకైతే ఇది బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు కోర్స్ అయితే ఫ్రీగా ఎన్రోల్ చేసుకోండి. సో కోర్స్ అంతా కంప్లీట్ చేయండి. ఓకే, కోర్స్ బాగుంది, నాకు ఓకే అవుతుంది అంటే అప్పుడు మీరు మనీ అయితే ఇన్వెస్ట్ చేయండి సర్టిఫికెట్ కోసం. మీరు ఆల్రెడీ కోర్సు తీసుకున్నా ఇదే ఫ్రీ కోర్సు, కొంచెం డీప్ లెవెల్లో ఉంటుంది ఇదే కోర్సు, లేదా మీకు డబ్బులు కూడా ఉంటుంది సర్టిఫికెట్ కావాలంటే. సో అది గైస్ అలా అయితే ఉంటుంది. సో మీరు స్టార్టింగ్ అయితే ఫ్రీగా ఎన్రోల్ చేసుకోండి. మీకు ఓకే, నా నేను దీనికి మనీ పెట్టచ్చు, ఈ సర్టిఫికెట్ నాకు వాల్యూ అవుతుంది అనుకుంటే మీరు అప్పుడు ఇన్వెస్ట్ చేసి టెస్ట్ అయితే రాసి సర్టిఫికెట్ అయితే మీరు తీసుకోండి. సో ఇప్పుడు వచ్చి నేను ఒక 10 కోర్సెస్, సో ఆ అన్ని కోర్సెస్ కలిపి ఒక 10 అయితే తీశాను. సో ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఉన్న ఫ్రీ కోర్సెస్ లిస్ట్లో దాదాపు 500 పేజీస్ అయితే ఉన్నాయి. సో అందులో నేను ఒక 10 అయితే తీసుకున్నా రైట్ నౌ. ఇప్పుడు ప్రజెంట్ ఈ లాక్డౌన్ వల్ల హైప్ అయినవి అండ్ ఫస్ట్ నుంచి హైప్లో ఉన్నవి ఇలా అన్నీ తీసుకుని వీటిలో ఒక 10 కోర్సెస్ అయితే తీసుకున్నాను. సో అవైతే మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో యూడిమీ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేసేస్తే మీకు ఫస్ట్ వచ్చేది ఇది. సో దీనికోసం లింక్ ఇలాంటివి ఏమి పెట్టక్కర్లేదు. సో మీకు ఏది ఇష్టమో అదైతే మీరు మొత్తం ఆ 500 పేజెస్లో మీరు చూసుకోండి. ఏది మీకు అట్రాక్టివ్గా అనిపిస్తే, ఏది నాకు వర్క్ అవుతుంది అనిపిస్తే అదైతే తీసుకోండి. సో ఈ 10 తీసుకోవాలని అయితే నేనైతే చెప్పట్లేదు. సో నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక 10 సెట్ ఈ కోర్సెస్ అయితే నేను సెలెక్ట్ చేశాను. సో ఇందులో ఫస్ట్ వచ్చి మనకి డేటాబేస్ అండ్ ఎస్క్యూఎల్. మీరు ఇప్పుడు చాలా జాబ్స్ అయితే ఎస్క్యూఎల్ మీద అయితే మనకైతే వస్తున్నాయి. మీరు ఒకసారి నౌకరీ వీటిలో అయితే చెక్ చేసుకోండి, లాట్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి ఎస్క్యూఎల్ అయితే కావాలని. సో మీరు ఎవరైతే ఇది నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్కి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది చదివిన వాళ్ళకి కాస్త ఈజీగా ఉంటుంది వాళ్ళకి. సో మీరు ఇది ఇంట్రడక్షన్ కోర్స్ మాత్రమే, ఇది కంప్లీట్ కోర్స్ అయితే కాదు, జస్ట్ ఇంట్రడక్షన్ కోర్స్. అది కూడా 2 అవర్స్ 17 మినిట్స్ అయితే వీడియో కంటెంట్ అయితే ఇందులో అయితే ఉంటుంది. ఇది ఫ్రీ కోర్స్, ఇక్కడ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది మీకు అర్థమయ్యాక ఇది బేసిక్ అయితే అనుకోండి. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఐటీ సెక్టార్ సాఫ్ట్వేర్ వాళ్ళకి. ఇక్కడ మీరు చూసారంటే ఉంది. సో ఓకే, ఇది బాగానే ఉంటుంది, నేను ఇది కోర్స్ చేయాలనుకుంటే మీరు అప్పుడు మనీ పెట్టి అయితే పర్చేస్ చేసుకోండి. సో ఇది ఫ్రీ కోర్స్ కూడా. మీరు పెయిడ్ వర్షన్ తీసుకుంటే మీకు సర్టిఫికెట్ అయితే వస్తుంది. మనకి మీకు ఏమైనా డౌట్స్ అయితే ఉంటే డైరెక్ట్ ఇన్స్ట్రక్టర్ అయితే ఉంటారు, వాళ్ళకి మెసేజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ అయితే ఉంటాయి. సో అవన్నీ ఎందుకు అనుకుంటే రైట్ నౌ అయితే మీరు జస్ట్ ఈ ఫ్రీ కోర్స్ అయితే ఎన్రోల్ చేసుకోండి. మీకు బేసిక్ అర్థమయ్యాక ఓకే నాకు ఇది అర్థమవుతుంది, సో నాకేం ప్రాబ్లం ఉండదు అనుకున్నాక అప్పుడు మీరైతే కోర్స్ తీసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ కోర్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ డేటాబేసెస్ అండ్ ఎస్క్యూఎల్ క్వెరీ. ఇంకా సెకండ్ వచ్చి నేను అమెజాన్ వెబ్ సర్వీస్ 0 to Hero, ఇది సెకండ్ కోర్స్. మనకి AWS గురించి తెలుసు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ గురించి. సో ఇదొక కోర్స్, ఇది కూడా మనకి ఆల్మోస్ట్ 4 మినిట్స్ తక్కువ, 3 అవర్స్ క్లాస్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ వెబ్ సర్వర్ గురించి కంప్లీట్, వీళ్ళు డేటాబేస్ సర్వర్ గురించి, క్లౌడ్ వాచ్ని గురించి అన్నీ అయితే వీళ్ళు అయితే ఇందులో ఇస్తున్నారు. సో ఇది కంప్లీట్ కోర్స్ అయితే కాదు, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇవన్నీ మీకు ఇంట్రడక్షన్ లెవెల్, బేసిక్ లెవెల్స్లో అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఫ్రీ టైర్ కూడా అయితే మీకు అయితే చూపిస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో మీరు ఫ్రీ టైర్ అంటే ఎలా చేసేయడం ఏంటి అని వీళ్ళంతా చేసి దాన్ని ఎడిట్ చేసి అయితే పెట్టారు. సో అది మీకు
హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో అందుకనే ఇదైతే చేసుకోండి. ఎవరైతే అమెజాన్ వెబ్ సర్వర్స్ మీద సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే ఇది ఎన్రోల్ అయితే చేసుకోండి. సో ఇందులో మనకి పెయిడ్ వర్షన్స్ అయితే ఉంటాయి, కంప్లీట్ డీటెయిల్డ్గా అయితే ఉన్నవి. మీరు ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఆ వర్షన్స్ అయితే కొనండి, ఎందుకంటే మీకు కంప్లీట్ డీటెయిల్డ్గా అయితే ఉంటుంది. పిన్ టు పిన్ అయితే ఆ వర్షన్స్లో అయితే ఉంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా అదైతే పర్చేస్ చేయండి. ఈ కోర్సులు కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇవి పర్చేస్ చేయకండి, ఇవి మీ ఇంట్రడక్షన్ కోసం అయితే అనుకోండి. సో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో కంప్లీట్ డీప్కి వెళ్లకుండా కొంచెం పై పైన అయితే వీళ్ళు తీసుకొచ్చి ఈ కోర్స్ అయితే పెడతారు. సో తర్వాత మీకు డీప్గా అయితే వెళ్తుంది పెయిడ్ కోర్సెస్ అయితే. ఇందులో పెయిడ్ కోర్స్ కూడా అయితే ఉంది, సేమ్ ఇదే మీరు కొనుక్కోవచ్చు. సో నా ఒపీనియన్ ఏంటంటే మనీ వేస్ట్ ఇదే కొనుక్కుంటే. సో అందుకనే పెయిడ్ వర్షన్స్కి అయితే వెళ్ళండి. ఫస్ట్ అయితే ఇది ఎన్రోల్ చేసుకోండి, ఫ్రీయే కాబట్టి మీకు ఒక అవుట్లుక్ అయితే వస్తుంది మొత్తం. దాని మీద ఒక మీకు ఐడియా అయితే వస్తుంది, అప్పుడైతే మీరు పెయిడ్ వర్షన్ అయితే తీసుకోండి. సో ఇది సెకండ్ కోర్స్. ఇంకా థర్డ్ కోర్స్ వచ్చి మనకి ఎస్ఈఓ. సో ఇది ఎవరికైతే ఈ డిజిటల్ మార్కెటింగ్ వీళ్ళ కోర్సులు తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ ఎస్ఈఓ గురించి అయితే చెప్తారు. సో డిజిటల్ మార్కెటింగ్ అంత నాకు వద్దు, ఓన్లీ నేను ఇలా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా లేదా నేను ఒక బ్లాగ్ అయితే రన్ చేస్తున్నా, సో నాకు డిజిటల్ మార్కెటింగ్ అంత కాదు, నాకు జస్ట్ రీచ్ అవ్వాలి. సో రీచ్ కోసం నేను ఏదైనా కోర్సులు చేయాలనుకున్న వాళ్ళు అయితే మీకు ఈ ఎస్ఈఓ ట్యూటోరియల్ అయితే యూజ్ అవుతుంది. సో దీంట్లో కూడా పెయిడ్ వర్షన్స్ అయితే ఉంటాయి, మీరైతే ఇంకా అయితే తీసుకోకండి. ఓన్లీ ఎస్ఈఓ వాళ్ళు మీకు ఈ బిగినర్స్ అయితే చాలు. ఇది ఒక 44 మినిట్స్ అయితే ఉంటుంది. సో వీళ్ళు ఎలా చేయాలి ఏంటి అని చెప్తారు అంతే. సో మీరు ఎస్ఈఓ బిల్డ్ చేసుకోవాలంటే మీకు కొన్ని పెయిడ్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి, అది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, అప్పుడే మీకు ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి కోర్సెస్ మీద మీరు ఇన్వెస్ట్ చేసే బదులు ఇదే మనీ మీరు అలా పెయిడ్ వర్షన్స్ మీద అయితే ఇన్వెస్ట్ చేయండి. సో ఇది అవుట్లుక్ జస్ట్ పై పైన అయితే బిగినర్స్ కోసం ఎలా చేయాలి ఏంటి అని అయితే చూపిస్తారు. సో మీకు అర్థమైపోతుంది అది చేసుకుంటే ఎస్ఈఓ అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు. సో ఇప్పుడు నేను పెట్టే యూట్యూబ్ కూడా ఎస్ఈఓ నేను ఇవన్నీ అయితే చేస్తూ ఉంటా. సో అది ఈజీగానే చేసుకోవచ్చు. సో బట్ కాంటే కొంచెం కాన్సన్ట్రేట్గా అయితే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. సో దీని మీద ఇన్వెస్ట్ చేసేది మీరు ఈ ఫ్రీ పెయిడ్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి. సో మనకి కీబోర్డ్ ఈ మేనేజర్ ఇలాంటివి అయితే ఉంటాయి, కీబోర్డ్ టూల్స్ ఇవన్నీ, వాటి మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను చెప్పేది అది. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ఎవరైతే ఈ డేటా సైన్స్ పైథాన్ ఇవన్నీ నేర్చుకో, మిషన్ లెర్నింగ్ ఇవి కూడా ఇప్పుడు మనకైతే ఈ జాబ్స్కి అయితే ఇవి కూడా అడుగుతున్నారు. సో వాళ్ళకైతే ఇదైతే వర్క్ అవుతుంది. సో ఇది ఫస్ట్ 8 అవర్స్ 7 మినిట్స్ ఓన్లీ వీళ్ళు బేసిక్సే చెప్తారు. సో ఇది కంప్లీట్ కోర్స్ అయితే కాదు, మీరు 8 అవర్స్ 7 మినిట్స్ వీళ్ళు బేసిక్స్ మీద అయితే ఉంటుంది ఇది. సో అందుకనే ఈ కంప్లీట్ ఇదైతే చూడండి, మీకు అర్థమయ్యాక అప్పుడు పెయిడ్ వర్షన్స్లోకి అయితే వెళ్ళండి. ఎవరైతే మిషన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్, పైథాన్, ఈ డేటా సైన్స్ వీటి మీద మీకు సబ్జెక్ట్ ఉండాలి, నాలెడ్జ్ కావాలనుకున్న వాళ్ళు అయితే ఇది చూస్ చేసుకోండి. ఎవరైతే దీని మీద కోర్సులు చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అయితే ఇది ఎన్రోల్ చేసుకోండి, మీకు ఒక అర్థమవుతుంది సో ఏంటి ఇది అని. సో అప్పుడైతే మీరు పెయిడ్ వర్షన్స్లోకి అయితే వెళ్ళండి. సో ఇది మనకి ఫోర్త్ క్లోజ్ వచ్చి. ఇంకా ఫిఫ్త్ వచ్చి మనకి డిజిటల్ మార్కెటింగ్. సో ఎవరైతే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బేసిక్ ఇది. సో ఇది మీకు కంప్లీట్ అయితే కాదు, ఇది జస్ట్ బేసిక్. సో బేసిక్ కోర్స్ ఏమేమి ఉంటాయి ఏంటి ఇంట్రడక్షన్ ఇవి మాత్రమే చెప్తారు. సో ఇవైతే మీరు చూసుకోండి, ఓకే నేను నాకు ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటే అప్పుడు మీరు పెయిడ్ క్లాసెస్కి వెళ్ళండి. సో పెయిడ్ క్లాసెస్లో కూడా అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసారంటే ది కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేనైతే ఇది తీసుకున్నాను, ఇది అరౌండ్ 490 రూపీస్ అప్పుడు అలా అయితే వచ్చింది. సో ఇది కాక మీకు ఇంకా బెస్ట్ది అయితే నేను బిస్కుర్కుల్ అయితే ఉంది. సో అందులో అయితే నేను చూపిస్తాను. సో ఇది నా ప్రొఫైల్ బిస్కుర్కిల్లో. సో ఇక్కడైతే మీ కోర్సెస్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 3 కేటగిరీస్ అయితే ఉంటాయి, గోల్డ్ సఫైర్ అండ్ ప్లాటినం అని చెప్పి 3 కోర్సెస్ అయితే ఉంటాయి. సో మీకు కావాల్సింది అయితే తీసుకోవచ్చు, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను గోల్డ్ కోర్స్ అయితే తీసుకున్నాను 3500 రూపీస్కి. సో నాకు ఇందులో డిజిటల్ మార్కెటింగ్ కూడా అయితే ఉంది. ఇది కాక మనకి ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్స్ అని చెప్పి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కాస్త ప్రొఫెషనల్ లెవెల్లో చేసుకోవచ్చు, అండ్ ఫేస్బుక్ నుంచి మన మెసెంజర్ నుంచి మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది కాక స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ వీడియో సూపర్ స్టార్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ 6 కోర్సెస్ కాక ఇంకా మీకు అడిషనల్ కోర్సెస్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. సో నా ఒపీనియన్ అంటే యూడిమీ 400 రూపీస్ కంటే ఇదైతే బెటర్ మీకు 3500కి. సో ఇంకా మీకు
చాలా క్లాసెస్ అయితే వస్తాయి కోర్సెస్ వీటిల్లోనే. సో అది చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది కూడా ఒక లుక్ అయితే వేయండి పిసుకూరుకులు, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా అంత 3,500 రూపీస్ ఎందుకు ఇన్వెస్ట్ చేయడం అలా అనుకున్న వాళ్ళు ఇలా 400 రూపీస్ అయితే కోర్స్ తీసుకోండి. బట్ ఈ పిసుకూరుకులు ఏంటంటే మీకు లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి. సో మీకు ఈ రికార్డెడ్ కాకుండా మీకు ఒక మెంటర్ అయితే ఇస్తారు. సో ఆ మెంటర్ మీకు డైలీ లైవ్ క్లాసెస్ కూడా చెప్తారు. మీరు ఏదైతే రికార్డెడ్లో విన్నారో దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూపించి లైవ్లో మీ ముందు మీకు మెంటార్స్ అయితే చూపిస్తూ ఉంటారు. సో అదొక మంచి విషయం, అదొక్క పాయింట్ ఈ యుడిమీలో అయితే లేదు. సో అందుకనే బిస్కురుకులు మీకు అంత రేట్ అయితే ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే అది. సో ఇది 5th కోర్స్. ఇంకా 6th వచ్చి మనకి ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు ఈ అఫిలియేటివ్ మార్కెటింగ్ ఉంది కదా, సేమ్ ఇది కూడా బిస్కురుకుల్లో నేను చెప్పిన వాటిల్లో కూడా అయితే ఉంటుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ వీటిల్లో కూడా ఇది అయితే ఉంటుంది. ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి అయితే మీరైతే ఈ బేసిక్ కోర్స్ అయితే తీసుకోవచ్చు, ఫ్రీ కోర్స్. సో బిస్కురుకుల్లో మీరు కోర్స్ తీసుకున్నా మీకు ఇదైతే వస్తుంది. అండ్ యూడిమీలో ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ఈ కోర్స్ ఉందనగా అందులో కూడా ఒక కేటగిరీ కింద అయితే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అయితే ఉంది. సో మీరు అదైతే చూసుకోండి. బిస్కురుకుల్లో అయితే మీకు లైవ్ సెక్షన్స్ అయితే ఉంటాయి, ఇందులో అయితే మీకు లైవ్ సెక్షన్స్ ఉంటాయి. సో సింపుల్గా మీకు చెప్పాలంటే ఈ రెండే తేడా. సో ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్, ఇది కూడా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ మీద అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే దాని మీదే ఈ కోర్స్. 1 hour 5 minutes అయితే ఉంటుంది ఈ బేసిక్ కోర్స్. సో ఇదైతే మీరు చూసుకోండి. ఇంకా నెక్స్ట్ కోర్స్ వచ్చి మనకి గూగుల్ అనలిటిక్స్. సో గూగుల్ అనలిటిక్స్ అంటే మీకు ఈజీగా జాబ్స్ అయితే వస్తాయి దీని మీద. సో ఎందుకంటే ఏదైనా వెబ్సైట్ పేజెస్ ఇలాంటివన్నీ గ్రోత్ చేయడానికి కోసం ఈ గూగుల్ అనలిటిక్స్ వాడతారు. సో దాని మీద మీకు బేసిక్ కోర్స్ అయితే ఉంది. సో ఇదైతే చూస్ చేసుకోండి, ఒకసారి చూడండి పూర్తిగా, మీకంతా అర్థమయ్యాక అప్పుడు పెయిడ్ వర్షన్స్కి అయితే వెళ్ళండి. ఇది ఒక మంచి కోర్స్ అని చెప్తాను నేనైతే. మీరు ఇది ఈ బేసిక్ది ఎన్రోల్ అయ్యాక కంప్లీట్ ఇది వచ్చాక అప్పుడే పెయిడ్ వర్షన్స్కి అయితే ఖచ్చితంగా అయితే వెళ్ళండి. మీకు ఫ్యూచర్లో కూడా ఈ గూగుల్ అనలిటిక్ కోర్స్ అయితే మీకు యూజ్ అయితే అవుతుంది. ఇది వచ్చి మనకి 1 hour 54 minutes అయితే ఈ కోర్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి C++ అండ్ గేమ్ డెవలప్మెంట్. ఎవరైతే C++ కావాలి అండ్ గేమ్ డెవలప్మెంట్ మీద కూడా కోర్స్ కావాలనుకుంటే ఇది ఒక బేసిక్ కోర్స్ ఫర్ బిగినర్స్. ఇక్కడ వీల్ మెన్షన్ చేశారు 6 hours 11 minutes వీడియో అయితే ఉంది. సో డివైడ్ చేస్తారు వీళ్ళు కేటగిరీ వైస్ డివైడ్ చేసి కంటెంట్లో ఇక్కడ మీకు ఏమేమి ఉంటుంది ఇవన్నీ డివైడ్ చేసి అయితే మీకు చెప్తారు. సో ఇదైతే ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వండి. సో ఒక మీకు ఒక అవుట్లుక్ ఇదంతా వచ్చాక అప్పుడు మీరు కోర్స్ అయితే పర్చేస్ చేయండి. ఇది కాదు, పెయిడ్ వర్షన్స్ చాలా అయితే ఉంటాయి, డీప్ లెవెల్లో అయితే చెప్తూ ఉంటారు. సో అవి అయితే పర్చేస్ చేయండి. ఇందాక నేను మీకు చెప్పా కదా C++ అలాగే ఇది కూడా ఫస్ట్ ఇది మీరు తీసుకున్నాక మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో అప్పుడైతే మీరు పెయిడ్ వర్షన్స్కి అయితే వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ వచ్చి వెబ్ డిజైన్ అండ్ వెబ్ డెవలపర్స్. సో దీనికైతే చాలా జాబ్స్ అయితే మీకు అయితే ఉంటాయి. సో ప్రతి కంపెనీకి వెబ్సైట్ అయితే ఉంటుంది. సో వాళ్ళకైతే వెబ్ డిజైన్, ఈ డెవలప్మెంట్, డెవలపర్స్ వీళ్ళందరూ కావాల్సి వస్తారు. సో అందుకనే ఈ కోర్స్ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోండి. ఇది వచ్చి మనకి 46 minutes. ఇది బేసిక్ కాబట్టి పైపైన చెప్తారు, గైడ్ లైన్స్ ఏంటి అవన్నీ ఇస్తారు, అంతకు మించి అయితే ఇందులో ఉండదు. సో మీరు ఇది తీసుకుంటానంటే తీసుకోండి, లేదా డైరెక్ట్ పెయిడ్ వర్షన్స్ కూడా అయితే వెళ్ళండి. సో నేను ఇచ్చే ఒపీనియన్ ఏంటంటే తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ మీరు ఒక 46 minutes, 1 day లో ఒక 1 hour దీని మీద కూర్చుంటే అయిపోతుంది. అండ్ పెయిడ్ వర్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీకు ఖచ్చితంగా మీకు ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే కన్ఫామ్గా అయితే వస్తాయి. ఇంకా ఫైనల్ కోర్స్ వచ్చి మనకి జావా ట్యూటోరియల్. సో ఇది వచ్చి మనకి 16 hours 7 minutes ఓన్లీ ట్యూటోరియల్, అది బిగినర్స్కే అయితే ఉంది. సో అర్థం చేసుకోండి జావా ఎంత డీప్లో అయితే వెళ్ళాలో. బేసిక్ చెప్పడానికి ఇంతసేపు పెడితే మరి డీప్ లెవెల్లో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకెంతసేపు పడుతుందో మీరు అర్థం చేసుకోండి. సో అందుకనే జావా కోర్సు ఇలాంటివి కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అయితే ఇది ఎన్రోల్ చేసుకోండి. నేను ముందెందుకు ఇవి ఎన్రోల్ చేసుకోమంటున్నానంటే ఈ కోర్సెస్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో మీకు అర్థమవుతుందా లేదా అని కాదు, మీరు కోర్సు కొనేశాక ఇది సరిగ్గా చెప్పట్లేదు, నాకు అర్థం కావట్లేదు అనే దానికైతే ఉండదు. ఇప్పుడు ఈ ఫ్రీగా ఎన్రోల్ అయితే తీసుకుంటే సో మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది, ఎలా చెప్తారు ఏంటి, ఏమేమి యూస్ చేస్తున్నారు వీళ్ళు, టూల్స్ ఏ టూల్స్తో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇవి మనకి ప్రాక్టికల్గా చూపిస్తున్నారు, ఇవన్నీ అయితే మీకు ఇందులో అర్థమవుతుంది. సో అప్పుడు మీరు ఓకే ఇది నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది లేదు అని ఒక ఐడియా అయితే వస్తుంది. సో అలా మీరైతే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి లేదా ఈ కోర్సెస్ అప్లై చేసుకోవడానికి, కొత్త కోర్సు డీప్లో కోర్సులు తీసుకోవడానికి మీకైతే యూజ్ అవుతుంది. సో ఇది గైస్ నాకు అనిపించిన ఒక 10
కోర్సెస్ అయితే. సో మళ్ళీ చెప్తున్నా గాయస్, ఇవైతే మీరు ఎన్రోల్ చేసుకోండి, ఫ్రీయే కాబట్టి. సో ఎవరైతే ఆ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఎఫిలియేట్ మార్కెటింగ్, ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద ప్యాసివ్ ఇన్కమ్ డేకి ఒక 2,000 to 7,000 మినిమం సంపాదించాలనుకుంటే మీరు బిస్కుర్కుల్ కోర్స్ అయితే తీసుకోండి. నేను దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు ఆ లింక్ యూస్ చేసుకుని మీకు నచ్చిన కోర్స్, అందులో 3 అయితే ఉన్నాయి. సో నేను దాని గురించి మ్యాటర్ కూడా నేను ఒక బ్లాగ్ అయితే రాశాను, ఆ బ్లాగ్ కూడా మీకు లింక్ ఇస్తాను. సో ఆ బ్లాగ్ చూసి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఏంటి అవన్నీ చూసుకుని ఒకటికి 2 సార్లు ఆలోచించి మీకు ఏ కోర్స్ అయితే సెట్ అవుతుందో ఆ 3 ప్లాట్ఫామ్స్లో ఏదైతే సెట్ అవుతుందో చూసుకుని అందులో అయితే ఒకటైతే తీసుకోండి. నేను ఇచ్చే సజెషన్ అయితే మీరు ఖచ్చితంగా ఏదో ఒకటైతే తీసుకోండి, ఖచ్చితంగా మీకు ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే కన్ఫామ్గా అయితే ఉంటాయి, నాది గ్యారంటీ. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది యూజ్ చేసుకుని మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీ మెంటర్గా నేనే అయితే వస్తాను. సో మీరు నా లింక్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే నేనే మీకు ఎక్స్ప్లెనేషన్, లైవ్ సెక్షన్స్ ఇవన్నీ కూడా నేనే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చేయండి. సో ఇది వచ్చి అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనుకోకండి. సో ఇది కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్సే కాబట్టి నేను ఇందులోకి అయితే తీసుకొచ్చాను, విడిగా వీడియో అవన్నీ ఎందుకని చెప్పి ఇందులో యాడ్ చేసేసాను. సో ఇది గైస్ ఈ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ అలాగే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, బాయ్ బాయ్. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.